పవన్ కళ్యాణ్పై మంత్రి రోజా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు తాజాగా పవన్ తాను ఇరవై ఏళ్ల తర్వాత మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తున్న ఫోటో ట్విట్టర్లో షేర్ చేశారు ఈ ఫోటోపై మంత్రి రోజా స్పందిస్తూ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఎవరిపైన యుద్ధం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారని వ్యాఖ్యానించారు కత్తి పట్టుకొని పిచ్చి పిచ్చి ట్వీట్లు చేస్తున్నారని అన్నారు పవన్ ఎవరి సైన్యంలోనో దూరి యుద్ధం చేస్తున్నారని యుద్ధం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఎద్దేవా చేశారు జనసేన పార్టీ ఏపీలో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీకి కనీసం అభ్యర్థులను నిలబెట్టలేని పరిస్థితుల్లో ఉందని మంత్రి రోజా అన్నారు పవన్ కళ్యాణ్ చేసే కామెంట్స్కు సీఎం జగన్ స్పందించాల్సిన అవసరం లేదన్నారు పవన్ ఉంటుంది పొరుగు రాష్ట్రంలోనని గుర్తు చేశారు చంద్రబాబు కోసమే దత్తపుత్రుడు తాపత్రయపడుతున్నారని ఎద్దేవా చేశారు వచ్చే ఎన్నికల తర్వాత చంద్రబాబు పవన్ను సీఎం జగన్ హైదరాబాద్కు పంపడం ఖాయమన్నారు రకరకాల ట్వీట్లతో ఈరోజు ఏదో తను యుద్ధం చేసుకుంటున్నాను అనుకుంటున్నాడు ఎవరి మీద యుద్ధం చేస్తున్నాడో ఒక క్లారిటీ లేకుండా పోయింది ఫస్ట్ ఏమో ఆయనే ఒక ఫోటో తన వెహికల్తో పోస్ట్ చేశాడు నేను నా వారాహి యుద్ధానికి రెడీ అని అది వారాహియా నారాహియా అనేది ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు ఆ బండికి ఏ కలర్ ఉంది ఆయన షర్ట్కి ఏ కలర్ ఉంది ఎవరు పట్టించుకోవటం లేదు ఎందుకంటే ఆయన కలరు పసుపు అనేది ఈ రాష్ట్ర ప్రజలు పూర్తిగా అర్థం చేసుకున్నారు ఈ మధ్యకాలంలో సో ఈరోజు ఒక స్పీకర్గా పనిచేసిన నాదేండ్ల మనోహర్ గారు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వెహికల్ని చూసి భయపడుతున్నాము అని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది పవన్ కళ్యాణ్కే భయపడని వాళ్ళు పవన్ కళ్యాణ్ వెహికల్ని చూసి ఎందుకు భయపడతారు ఆయన ఏ వెహికల్లో వస్తే మాకేంటి ఏ క్యారవాన్లో వస్తే మాకేంటి నూట డెబ్బై ఒక్క సీట్లు తన జెండా అజెండాతో గెలుచుకున్న జగన్మోహన్ రెడ్డి గారు రెండు చోట్ల నించొని పార్టీ ప్రెసిడెంట్ అని చెప్పుకొని ఓడిపోయిన వ్యక్తిని చూసి ఎందుకు భయపడాలి